బాక్సాఫీస్ దగ్గర అఖండ సినిమా లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు కూడా జోరు చూపెడుతూ దూసుకుపోతూ ఉండగా, లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన చిన్న సినిమా స్కైలాబ్ బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేయగా, ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన లక్ష సినిమా ఆ సినిమా కన్నా కూడా పెద్ద సినిమానే అయినా కానీ బాలయ్య అఖండ సినిమాతో పోటీ విషయంలో మట్టుకు చేతులెత్తేసేలా కలెక్షన్లను సాధిస్తుందని చెప్పవచ్చు. తొమ్మిది రోజే కలెక్షన్ల పరంగా సినిమా అఖండ 9వ రోజు కలెక్షన్లతో పోల్చితే తక్కువ వసూలను సొంతం చేసుకోగా, ఇప్పుడు 2వ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజుతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ కనిపించినా కానీ ఓవరాల్ గా ఈ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర 50 లక్షలకు అటు ఇటుగా కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. టోటల్ వరల్డ్ వైడ్ గా 60 లక్షలకు అటు ఇటుగా వసూలను ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెబుతూ ఉండగా, ఓవరాల్ గా సినిమా సాధించిన ట్రేడ్ లెక్కల ప్రకారం బిజినెస్ 5.55 కోట్ల మార్కులు ఉండగా 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బ్రేక్ ఇవన్ అందుకోవాలి అంటే ఈ కలెక్షన్ సరిపోవనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఇంకా మ్యాజిక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లక్ష సినిమాకు. ఆదివారం రెట్టించిన జోరు చూపెట్టి కలెక్షన్లను సాధిస్తే తప్పితే బ్రేక్ ఇవన్ బరిలో దిగే అవకాశం లేదు ఈ సినిమాకు. ఇక 2 రోజులకు గాను సినిమా సాధించి అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.